Hi everyone, welcome to our channel. Today in this video we are going to learn an example problem on bias theorem. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో బయాస్ థియరం ఫార్ములా గురించి చూసాము, అలాగే ప్రూఫ్ చూసాము. ఈ వీడియోలో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్, ది కంటెంట్స్ ఆఫ్ అర్న్స్ 1, 2, 3 ఆర్ యాజ్ ఫాలోస్. అంటే ఒక 3 అర్న్స్ ఉన్నాయంట, ఆ 3 అర్న్స్లో ఉన్న కంటెంట్స్ అంటే బాల్స్. ఆ బాల్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అర్న్ 1, అర్న్ 2, అర్న్ 3 అండ్ వైట్ బాల్స్, రెడ్ బాల్స్, బ్లాక్ బాల్స్. హియర్ అర్న్ 1 హ్యాస్ 1 వైట్ బాల్, 2 రెడ్ బాల్స్ అండ్ 3 బ్లాక్ బాల్స్ అండ్ అర్న్ 2 హ్యాస్ 2 వైట్ బాల్స్, 1 రెడ్ బాల్ అండ్ 1 బ్లాక్ బాల్ అండ్ అర్న్ 3 హ్యాస్ 4 వైట్ బాల్స్, 5 రెడ్ బాల్స్ అండ్ 3 బ్లాక్ బాల్స్. అంటే ఒక్కొక్క అర్న్లోని 3 కలర్స్ చొప్పున బాల్స్ ఉన్నాయి, అవి నెంబర్ ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో హియర్ 1 అర్న్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అండ్ 2 బాల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ది అర్న్, దే హ్యాపెన్ టు బి వైట్ అండ్ రెడ్ బాల్స్. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ దే కమ్ ఫ్రమ్ అర్న్ 1, 2, 3? సో అంటే మనకి ర్యాండమ్గా ఇక్కడ 3 అర్న్స్ ఉన్నాయి, ర్యాండమ్గా ఒక అర్న్ సెలెక్ట్ చేసుకుని దాంట్లోంచి మనం 2 బాల్స్ పిక్ చేయడం జరిగింది. ఆ వచ్చిన 2 బాల్స్ ఏమైనాయి అంటే వైట్ బాల్ అండ్ రెడ్ బాల్ అయినాయి. సో అంటే ఆ 2 బాల్స్ కూడా అర్న్ 1 నుంచి రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, అర్న్ 2 నుంచి రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అండ్ అర్న్ 3 నుంచి రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, సో అనేది ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హియర్ చూడండి, యాక్చువల్గా మనకి సొల్యూషన్లో మనకి బయాస్ థియరం ఫార్ములా చూసుకునేసరికి ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ బై సమేషన్ అండ్ ఐ ఈక్వల్ టు 1 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ. సో ఇది ప్రూఫ్ అనేది ప్రీవియస్గా చూసాం మనం వీడియోలో. సో ఇప్పుడు మనం లెట్ ఈ1, ఈ2, ఈ3 ఆర్ సెలెక్టెడ్ బై ది అర్న్స్. మనం ఏం చేస్తాము, అర్న్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం 3 అర్న్స్ కాబట్టి అర్న్ 1 ఈజ్ సెలెక్టెడ్ బై ది ఈ1 అండ్ అర్న్ 2 ఈజ్ డినోటెడ్ బై ఈ2 అండ్ అర్న్ 3 ఈజ్ డినోటెడ్ బై ఈ3. సో మనం ఈ1, ఈ3, ఈ2, ఈ3తో డినోట్ చేస్తాము అర్న్స్ని. సో దెన్ అప్పుడు ఎలా తీసుకుంటాము, ప్రాబిలిటీ ఆఫ్ ఈ1 ఈక్వల్ టు 3 అర్న్స్ కాబట్టి 1/3. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ2 ఈక్వల్ టు 1/3, ప్రాబిలిటీ ఆఫ్ ఈ3 ఈక్వల్ టు 1/3. సో అంటే 0.33. అదే 2 అర్న్స్ ఉంటే 1/2 తీసుకుంటాం. ఇక్కడ 3 కాబట్టి 1/3 తీసుకున్నాం. అలాగే లెట్ ఏ డినోటెడ్ బై ది వైట్ అండ్ రెడ్ బాల్స్. సో మనకి ఆ అర్న్స్ నుంచి పిక్ చేసిన 2 బాల్స్ కూడా వైట్ బాల్, రెడ్ బాల్ కాబట్టి సో మనం ఆ వైట్ బాల్, రెడ్ బాల్ని ఏతో డినోట్ చేసుకుంటున్నాము అంటే దీన్ని ఎలా తీసుకుంటామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఈక్వల్ టు అంటే ఈఐ అంటే అర్న్ 1లోంచి పిక్ చేసిన బాల్స్ అని ఇక్కడ అర్థం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఈక్వల్ టు, సో హియర్ మనకి ఇక్కడ మనకి ప్రాబిలిటీ ఫార్ములా వచ్చేసరికి m/n. m/n అంటే ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, అంటే టోటల్ ఫేవరబుల్ కేసెస్ బై నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకుంటాము. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఫేవరబుల్ కేసెస్ అంటే అర్న్ 1 నుంచి ఒక వైట్ బాల్, ఒక రెడ్ బాల్ తీసుకోవాలి అంటే మనం దీనికి కాంబినేషన్స్ ఫార్ములా యూస్ చేసుకుని అంటే 1 వైట్ బాల్ ఉంది, 2 రెడ్ బాల్స్ ఉన్నాయి, అంటే ఒక వైట్ బాల్ అండ్ ఒక రెడ్ బాల్ పిక్ చేసాం కాబట్టి 1C1 ఇంటూ 2C1గా నోట్ చేసుకుంటాం. సో దెన్ 1C1 ఇంటూ 2C1 బై, సో డినామినేటర్లో మనకి టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ బాల్స్ అర్న్ 1లో 6 బాల్స్ ఉన్నాయి కాబట్టి 1+2+3 6 బాల్స్ కాబట్టి 6C, టోటల్ పిక్ చేసిన బాల్స్ 2, దెన్ 6C2గా నోట్ చేసుకుంటాం. దెన్ ఎలా రాస్తామంటే 1C1 ఇంటూ అంటే ఒక వైట్ బాల్ నుంచి ఒక వైట్ బాల్ ఇంటూ 2 రెడ్ బాల్స్ నుంచి ఒక వైట్ బాల్ 2C1 బై టోటల్ 6 బాల్స్ నుంచి 2 బాల్స్, ఇలా మనం ఫామ్ చేసుకుంటాము. సో దీనికి కాంబినేషన్స్ ఫార్ములా వచ్చేసరికి మనం ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. హియర్ ఫ్యాక్టోరియల్ అంటే, సో ఫ్యాక్టోరియల్ అంటే సపోజ్ మనకి 4 ఫ్యాక్టోరియల్ ఉందంటే దీన్ని ఎలా నోట్ చేస్తాము, 4 × 3 × 2 × 1 ఇలా 1 వచ్చే వరకు నోట్ చేస్తాం. సో ఇక్కడ ఎన్సీఆర్, సో 1C1 అంటే 1 వస్తుంది ఇంటూ 2C1 ఆల్సో 2 వస్తుంది బై 6C2 అంటే దెన్ ఎన్సీఆర్ అప్లై చేస్తే దీనికి 6C2 అంటే ఎన్సీఆర్ ఎన్ ఈక్వల్ టు 6, ఆర్ ఈక్వల్ టు 2, దెన్ ఎన్ ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్, ఆర్ అంటే 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ 6 మైనస్
టూ ఫ్యాక్టోరియల్. సో దెన్ చూడండి, సిక్స్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ మనం సిక్స్ మైనస్ టూ ఫోర్ వస్తుంది కాబట్టి ఫోర్ వరకు నోట్ చేసుకుంటాం. అంటే సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్ బై టూ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఇంటూ వన్, టూ ఇంటూ వన్ ఇంటూ సిక్స్ మైనస్ టూ అంటే ఫోర్ ఫ్యాక్టోరియల్. సో చూడండి, ఈ ఫోర్ ఫ్యాక్టోరియల్ ఈ ఫోర్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. టూ త్రీ జార్ సిక్స్, దెన్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్, అంటే సిక్స్ సీ టూ అంటే ఎంత వచ్చింది మనకి, ఫిఫ్టీన్ వచ్చింది. సో ఇలా మనం ఎన్సీఆర్ కాంబినేషన్ ఫార్ములా యూజ్ చేసుకుని ఇది కాల్కులేట్ చేస్తాం. సో వన్ సీ వన్ అంటే ఇది కాల్కులేట్ చేస్తే మనకి వన్నే వస్తుంది, అలాగే టూ సీ వన్ వన్ ఉంది కాబట్టి మనకి ఆర్ ప్లేస్లో ఇక్కడ టూ ఏ వస్తుంది. సో దెన్ వన్ ఇంటూ టూ బై సిక్స్ సీ టూ కాల్కులేట్ చేస్తే ఫిఫ్టీన్, సో దెన్ టూ బై ఫిఫ్టీన్ అంటే జీరో పాయింట్ వన్ త్రీ. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈ టూ. సో చూడండి, ఇక్కడ మనకి ఈ టూ అంటే అన్ టూలో మనం పిక్ చేసిన బాల్స్ టూ బాల్స్ కాబట్టి అది వైట్ రెడ్ కాబట్టి, సో చూడండి వైట్ బాల్ అంటే టూ వైట్ బాల్స్ వన్ రెడ్ బాల్ ఉంది, అంటే టూ వైట్ బాల్స్ నుంచి ఒక వైట్ బాల్ అండ్ వన్ రెడ్ బాల్ అంటే టూ సీ వన్ ఇంటూ వన్ సీ వన్, టూ సీ వన్ ఇంటూ వన్ సీ వన్ అనేది న్యూమరేటర్గా చూపిస్తాము అండ్ డినామినేటర్లో టోటల్ బాల్స్ టూ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఫోర్ బాల్స్లోంచి టూ బాల్స్, అంటే దీన్ని ఎలా నోట్ చేస్తాము అంటే టూ సీ వన్ ఇంటూ వన్ సీ వన్ బై ఫోర్ సీ టూ, అంటే టూ వైట్ బాల్స్లోంచి వన్ వైట్ బాల్ అండ్ వన్ రెడ్ బాల్లోంచి ఒక రెడ్ బాల్ అండ్ టోటల్ బాల్స్ ఇన్క్లూడింగ్ బ్లాక్ బాల్స్ టోటల్ బాల్స్ ఫోర్ బాల్స్లోంచి టూ బాల్స్. సో ఇలా మనం ఫామ్ చేసుకున్న తర్వాత టూ సీ వన్ అంటే టూ వస్తుంది, వన్ సీ వన్ అంటే వన్ వస్తుంది, బై ఫోర్ సీ టూ కాల్కులేట్ చేస్తే సిక్స్ వచ్చింది. సో ఇందాక సేమ్ మనం ఎన్సీఆర్ ఫార్ములా యూజ్ చేసుకుంటాము, ఫోర్ సీ టూ. సో అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఈక్వల్ టు ఫోర్ అండ్ ఆర్ ఈక్వల్ టు టూ. సో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఫోర్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్, టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఫోర్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్. సో అంటే ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ టూ ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్ బై టూ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఇంటూ వన్ ఇంటూ ఫోర్ మైనస్ టూ అంటే టూ ఫ్యాక్టోరియల్. ఈ టూ ఫ్యాక్టోరియల్ టూ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, ఫోర్ టూ జార్స్ సారీ టూ టూ జార్స్ ఫోర్, దెన్ టూ త్రీ జార్స్ సిక్స్, అంటే ఫోర్ సీ టూ ఈక్వల్ టు సిక్స్. సో ఇక్కడ మనకి సిక్స్ వచ్చింది. దెన్ టూ ఇంటూ వన్ బై సిక్స్ అంటే టూ బై సిక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ త్రీ. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈ త్రీ, అర్న్ త్రీ చూసుకుంటే టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ట్వెల్వ్ బాల్స్. ఈ ట్వెల్వ్ బాల్స్లోని టూ బాల్స్ పిక్ చేయడం జరిగింది కాబట్టి, సో అంటే ట్వెల్వ్ సీ టూ అనేది డినోమినేటర్గా చూపిస్తాం. అలాగే న్యూమరేటర్లో ఏం చూపిస్తాము, సో మనకి ఫోర్ సీ వన్, ఫోర్ సీ వన్ ఎలా వచ్చింది అంటే ఫోర్ వైట్ బాల్స్లోని వన్ వైట్ బాల్ కాబట్టి ఫోర్ సీ వన్ ఇంటూ ఫైవ్ రెడ్ బాల్స్లోని వన్ వైట్ బాల్ వన్ రెడ్ బాల్ కాబట్టి ఫైవ్ సీ వన్, అంటే ఫోర్ సీ వన్ ఇంటూ ఫైవ్ సీ వన్, దెన్ ఫోర్ సీ వన్ ఇంటూ ఫైవ్ సీ వన్ బై టోటల్ ఇన్క్లూడింగ్ బ్లాక్ బాల్స్ టోటల్ బాల్స్ ఫిఫ్టీన్ సీ టూ. సో ఇలా ఫామ్ చేసుకుంటాము, ఫోర్ సీ వన్ అంటే ఫోర్ వస్తుంది అండ్ ఫైవ్ సీ వన్ ఆల్సో ఫైవ్ బై ట్వెల్వ్ సీ టూ. మనకి ఇలా కాంబినేషన్స్ ఫార్ములా ఎన్సీఆర్ ఫార్ములా యూస్ చేసి కాల్కులేట్ చేస్తే ట్వెల్వ్ సీ టూ కాల్కులేట్ చేస్తే సిక్స్టీ సిక్స్ వస్తుంది. చూడండి ట్వెల్వ్ సీ టూ, ట్వెల్వ్ సీ టూ అంటే ఎన్ ఈక్వల్ టు ట్వెల్వ్ అండ్ ఆర్ ఈక్వల్ టు టూ. ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. చూడండి ట్వెల్వ్, ఎన్ ఈక్వల్ టు ట్వెల్వ్ కాబట్టి ట్వెల్వ్ ఫ్యాక్టోరియల్ బై, సో ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్, అంటే ట్వెల్వ్ మైనస్ ఆర్ అంటే టూ ఫ్యాక్టోరియల్. సో అంటే ట్వెల్వ్ మైనస్ టూ టెన్ వస్తుంది కాబట్టి ఇక్కడ టెన్ వరకు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ట్వెల్వ్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ట్వెల్వ్ ఇంటూ లెవెన్ ఇంటూ టెన్ ఇంటూ నైన్ ఇంటూ ఎయిట్ ఇంటూ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ వన్ వన్ వరకు బ్యాక్ నోట్ చేసుకుంటాం ఫ్యాక్టోరియల్ అంటే. సో హియర్ ట్వెల్వ్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ట్వెల్వ్ మైనస్ టూ టెన్ వస్తుంది కాబట్టి టెన్ వరకు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ట్వెల్వ్ ఇంటూ లెవెన్ ఇంటూ టెన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఇంటూ వన్ ఇంటూ ట్వెల్వ్ మైనస్ టూ టెన్ ఫ్యాక్టోరియల్, అంటే ఈ టెన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. టూ సిక్స్ జార్ ట్వెల్వ్, దెన్ సిక్స్ లెవెన్ జార్ సిక్స్టీ సిక్స్, అంటే ట్వెల్వ్ సీ టూ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్. దెన్ ఫోర్ ఇంటూ ఫైవ్ బై సిక్స్టీ సిక్స్ అంటే దెన్ ట్వంటీ బై సిక్స్టీ సిక్స్ దట్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ జీరో. సో దీస్ ఆర్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ వన్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ త్రీ, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ టూ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ త్రీ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ త్రీ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ జీరో. ఇప్పుడు మనం బయస్ ఫార్ములాలో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాము. సో నౌ చూడండి,
సో వాట్ ఈస్ ది బయాస్ థియరం ఫార్ములా? ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు 1 ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ. ఇక్కడ సమేషన్ ఎన్ అంటే సో మనకి ఎన్ని తీసుకున్నాము, ప్రాబిలిటీ ఆఫ్ ఈ 1, ప్రాబిలిటీ ఆఫ్ ఈ 2, ప్రాబిలిటీ ఆఫ్ ఈ 3. సో హియర్ చూడండి, ఇక్కడ అన్ వన్ నుంచి రావడానికి ఎంతవరకు ప్రాబిలిటీ, ఎంతవరకు ఛాన్స్ ఉంది కాలిక్యులేట్ చేయాలంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ 1 బై ఏ చేస్తాం. దెన్ మనం న్యూమరేటర్లో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 1 బై, సో మళ్ళీ 3 1s ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 3. సో మనకి హియర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 1 వాల్యూ చూసుకునేసరికి 0.13. సో దెన్ 0.13 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 1 అంటే మనకి ఈ చర్ని మనం 1/3 1/3 అంటే 0.33 వచ్చింది కాబట్టి దెన్ 0.33 దెన్ 0.13 ఇంటూ 0.33 బై, సో సేమ్ మళ్ళీ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 1 అంటే 0.13 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 1 ఈక్వల్ టు 0.33 ప్లస్ అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 2 మనం ఇందాక కాలిక్యులేట్ చేసాము 0.33 దెన్ 0.33 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 2 అంటే అన్స్ మనం 1/3 తీసుకున్నాం కాబట్టి ఇంటూ 0.33 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 3 కాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది 0.3 కాబట్టి 0.3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 3 ఆల్సో 0.33. సో మనం దీన్ని కాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది ఫైనల్గా 0.17. అంటే ఆ 2 బాల్స్ అన్ 1 నుంచి రావడానికి ఎంతవరకు ప్రాబిలిటీ అందంటే 0.17 ఛాన్స్ ఉంది. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఈ 2 బై ఏ అంటే అన్ 2 నుంచి రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది. సో దాన్ని తీసుకుంటే మనకి న్యూమరేటర్లో ఇక్కడ అన్ 1 నుంచి తీసుకున్నాం కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 1 తీసుకున్నాము. అదే అన్ 2 కాబట్టి మనం న్యూమరేటర్లో ఏం తీసుకుంటాము, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 2 తీసుకుంటాం. సేమ్ డినామినేటర్ సేమ్ యాజ్ యూజువల్గా తీసుకుంటాం. సో అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 2 అంటే ఎంత ఉంది మనకి, 0.33 ఇంటూ 0.33 బై సేమ్ మళ్ళీ డినామినేటర్లో మనం పైకి ఎలా తీసుకున్నామో సేమ్ అదే విధంగా కాలిక్యులేట్ చేస్తాం తీసుకుని. సో ఇలా కాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0.43. అంటే ఆ 2 బాల్స్ అన్ 2 నుంచి రావడానికి ఛాన్స్ ఎంతవరకు ఉందంటే 0.43. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఈ 3 బై ఏ అంటే అన్ 3 నుంచి ఆ 2 బాల్స్ రావడానికి ఛాన్స్ ఎంతవరకు ఉంది. దెన్ మనం న్యూమరేటర్లో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 3 తీసుకుంటాము అండ్ డినామినేటర్లో 3 n's రిలేటెడ్గా తీసుకుంటాం. సేమ్ అంటే ఈచ్ దానికి మనం డినామినేటర్ సేమ్గా తీసుకుంటాము, న్యూమరేటర్లో మాత్రం అన్ 1 అయితే 1 వాల్యూస్ తీసుకుంటాము, అన్ 2 రిలేటెడ్ అయితే 2 తీసుకుంటాము, అన్ 3 అయితే 3 n తీసుకుంటాం. ఓకే, సో దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 3 ఈక్వల్ టు బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈ 3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈ 3. సో ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0.39. అంటే అర్న్ 3 నుంచి ఆ 2 బాల్స్ రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటే 0.39. దట్ మీన్స్ సో ద 0.17 అంటే దేనికి ఎక్కువ ప్రాబిలిటీ ఉందంటే అర్న్ 2 నుంచి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, 0.43. సో దిస్ ఈస్ బయాస్ థియరం మోడల్. ఓకే, థ్యాంక్ యూ.